శ్రీ మహావిష్ణువు 6 చోట్ల స్థిరవాసం పొందాడు. మొదటిది నారాయణ స్వరూపంగా నీటిలోనున్నాడు. నారములు అంటే నీరు అని అర్థం. 2 అగ్నియందు, 3 యోగుల హృదయములందు, 4 పండితులు చూచు సూర్యునియందు, 5 స్తండిలమందు అంటే హోమమునందు, 6 అల్పబుద్ధులకు విగ్రహములందు విష్ణువు ఉన్నాడు. విష్ణువు విగ్రహములు తిరిగి 6 విధములు: సజీవములు, నిర్జీవములు, అకృత్రిమములు, కృత్రిమములు, చలములు, అచలములు. సజీవములు అంటే బ్రాహ్మణులు, ఆవులు. నిర్జీవములు అంటే రావి చెట్టు. అకృత్రిమములు అంటే ఇవి 2 విధములు: మొదటిది సాలగ్రామశిల, 2వది ద్వారకాలోని చక్రము. కృత్రిమములు ఇవి తిరిగి పరివిధములు. మొట్టమొదటిది శ్రేష్టమైనది, క్రమేణా హీనమైనవి. అంటే రత్నములతో చెక్కిన విష్ణు ప్రతిమ శ్రేష్టమైనది. తర్వాతది బంగారు ప్రతిమ, వెండి, రాగి, ఇత్తడి, స్ఫటికం, తగరం, చెక్క ప్రతిమ, మట్టి ప్రతిమ చిత్రించినది. చలములు అంటే పూరి జగన్నాథ విగ్రహం, తిరుమల వెంకటేశ్వరుడు, పండరీపురంలోని పాండురంగుడు. అచలములు అంటే ఇవి క్షేత్ర రూపమైనవి, హరిద్వారము, గయ. ఇవి 2 అచలములు. ఈ విధముగా భగవంతుడు అన్ని చోట్ల సాక్షాత్తు ఉన్నను మనము తెలుసుకొనలేకపోతున్నాము. అతడిని తెలుసుకొని మోక్షం పొందవచ్చు.